శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి తృతీయ స్థానంలో మనం చూస్తే కుజుడు ప్రసరాలు చాలా అద్భుతంగా ఉన్నాడు. కుజురాహులిద్దరు ఒక పట్టిందల బంగారంలో కొంచెం గట్టి ప్రయత్నం చేసి డైనమిక్గా ఏదైనా ఇనిషియేట్ చేయండి, సక్సెస్ అనేది మీ వెనకాల ఫాలో అవుతూనే ఉంటుంది. అలాగే స్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి, అదేవిధంగా యాక్టర్స్కి చెప్పాలనుకున్నానంటే ఫిలిమ్స్ రిలీజ్ చేయండి, ధైర్యంగా ముందుకు అడుగేయండి. షార్ట్ ఫిలిం తీసేవాళ్ళు కూడా చాలా రిలీజ్ చేయడం ప్రయత్నించండి. సిరీస్ తీసేవాళ్ళు కూడా చక్కగా రిలీజ్ చేయండి. ఈ టైంలో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మనకు వాళ్ళకి భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ భాగ్యంలో కేతు ఉచ్చస్థితి ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు గణపతిని జాగ్రత్త పట్టుకోవడం ప్రయత్నం చేయండి. గణపతి మంత్రాన్ని పట్టుకోవడం, ఎక్కడికి వెళ్ళినా గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళడం, ఇటువంటి ప్రయత్నం చేయడం కొంత లక్ మీకు ఫేవరబుల్గా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే లాభస్థానంలో గురుడు, బుధుడు ప్లస్ శని ఉన్నారు. ఈ మూడు గ్రహాలు లాభం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాయి. లాభస్థానంలో రెండు ఒక పాపగ్రహం శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా డామినేట్ చేసి ఎంతో కొంత ప్రాఫిట్ మీకు ఇవ్వడం ప్రయత్నిస్తుంది. వ్యయంలో రవి ప్లస్ శుక్రుడు రెండు గ్రహాలు కూర్చున్నాయి. అంటే ఖర్చు పెట్టే ప్రదేశాలు ఇవి రెండు ఉన్నాయి. అందులో రవి అక్కడ కూర్చోడం అనేది ఒక రకంగా యోగమే అనుకో, కానీ శుక్రుడు అక్కడ యోగం కాదనమాట. శుక్రుడు అక్కడ కూర్చున్నాడు. శుక్రుడు కూడా మనం తీసుకుంటే ఏంటంటే ఒక రాజయోగం ఇస్తారు అక్కడ ఉండడం వల్ల. సో రవి శుక్రుడు వల్ల మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అక్కడ ఉన్నంత కాలం ఏదో ఒక లక్ వచ్చినట్టుగా, లాటరీ పోయినట్టుగా ఏదో కొన్ని కొన్ని న్యూ వెంచర్స్, న్యూ యాక్టివిటీస్ వస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మెమోరాండమ్ అండర్స్టాండింగ్ మీద ఎంఓయు రాసుకోవడం ప్రయత్నం చేయండి. సక్సెస్ ఉంటుంది. స్పెషల్లీ రియల్ ఎస్టేట్ భూములు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రన్ చేసేవాళ్ళు కొంచెం నిదానంగా ఉండండి. అనవసరమైన ఆలోచన వచ్చి వేచి ఫైనాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అందులో కొంచెం లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకున్న ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళకి మాత్రం లాభదాయకంగా 15 రోజులు కనబడుతుంది. ఆర్థిక బలం బాగా పెరిగే పుంజుకునే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. దక్షిణామూర్తి మంత్రాన్ని ఇంకా సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా కొన్ని సమస్యలు ఏదైతే 12 హౌస్ ఉన్నాయో దాన్ని అధిగమించి యోగ మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.